Good morning, children. Welcome to our Telugu class. All of you take your Telugu textbook and open page number 14. Okay, last class lo manam kutumbamlo talli yokka patra e vidhanga untundo manaku varaku cheppukodam jarigindi. Next para chudandi. Ante gaaka aa naati samajamlo unna Telugu ashramallo naalugu ashramallonu gruhasthaashramaniki atyanta pradhanyam undedi. అలాగే అప్పట్లో ఏంటంటే తల్లికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. అలాగే అంతేకాక ఆనాటి సమాజంలో అప్పటి సమాజంలో నాలుగు ఆశ్రమాలు, అవి ఆశ్రమాలు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ నాలుగు ఆశ్రమాల్లో గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యత అనేది ఉండేదన్నమాట. అయితే గృహస్థాశ్రమ ధర్మం ద్వారా ఇతర ఆశ్రమ ధర్మాలు సక్రమంగా కొనసాగుతాయి. అందుకే గార్హస్థ జీవితం అతి సుందరమని వారి భావన. అలాగే ఈ గృహస్థాశ్రమం యొక్క ధర్మం ద్వారా ప్రతి ఒక్కరూ గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించాలి. అప్పుడే అందుకే గృహస్థాశ్రమం యొక్క ధర్మం ద్వారా ఇతర ఆశ్రమ ధర్మం అంటే మిగిలిన మూడు ధర్మాలు కూడా సక్రమంగా చాలా చక్కగా మానవుని యొక్క జీవితంలో కొనసాగుతాయి అన్నమాట. అందుకే ఈ గార్హస్థ జీవితం అంటే గృహస్థాశ్రమ జీవితం అని. అంటే గృహస్థాశ్రమ జీవితం అంటే ఏంటి, పిల్ల భార్య పిల్లలతోటి కలిసి జీవించడాన్ని గృహస్థాశ్రమ ధర్మం అని పిలుస్తారు. ఇక బ్రహ్మచర్యం, ఫస్ట్ మానవుని యొక్క జీవితంలో నాలుగు ఆశ్రమాల్లో ఏంటి ప్రస్తుతం ఏంటి బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకముందు ఉండేటటువంటి జీవితం. నెక్స్ట్ గృహస్థాశ్రమం అంటే భార్య పిల్లలతో కలిసి ఉండడం. మూడవ ధర్మం వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అంటే పిల్లలందరినీ కూడా చక్కగా ఒక పక్క వాళ్ళ యొక్క జీవితాలని లైఫ్లో సెటిల్ చేసి నెక్స్ట్ అంటే భార్య భర్త ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవిస్తారన్నమాట. ఒక దూరంగా మొత్తం అందరికీ దూరంగా ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని వారిద్దరూ కూడా చక్కగా జీవిస్తారు. దాన్ని వానప్రస్థాశ్రమం అంటారు. ఇక నాలుగోది ఏంటంటే సన్యాసాశ్రమం. ఇంకా అంటే కాషాయ దుస్తులు వేసుకుని ఇంటింట భిక్షమెత్తుకుంటూ జీవిస్తూ ఉంటారు. దాన్ని సన్యాసాశ్రమం అని పిలుస్తారన్నమాట. సరే, అందుకే ఈ గార్హస్థ జీవితం అంటే గృహస్థాశ్రమ జీవితానికి అతి సుందరమని చెప్పి వారి యొక్క భావన, ఆనాటి ప్రజల యొక్క భావన అన్నమాట. పూర్వకాలం నుండి ఉన్న కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అయితే పూర్వకాలం నుంచి కూడా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఏంటట, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అందరూ కూడా ఉమ్మడిగా ఉండేవారు. అంటే ఉమ్మడిగా అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, వాళ్ళ పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, బాబాయిలు, పిన్నులు, అత్తయ్య, మామయ్య ఇలా అన్నమాట. మొత్తం నాయనమ్మ, వీళ్ళ తాతయ్య అందరూ కూడా కలిసి ఒకే కుటుంబంలో జీవిస్తూ ఉండేవారు. వాటినే ఉమ్మడి కుటుంబం అంటారన్నమాట. అప్పట్లో ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది. ఈ వ్యవస్థ నేటికి దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కొనసాగుతుంది. అయితే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఈ దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉందట. అంటే మనకంటే మనం ఏంటి, సౌత్ ఇండియన్స్, ఉత్తర భారతదేశం అంటే ఇంగ్లీష్ నార్త్ ఇండియన్స్ అనమాట. అంటే మన భారతదేశంలో కంటే నార్త్ సైడ్ ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఉమ్మడి కుటుంబంలో కష్టసుఖాల్ని అందరితోనూ పంచుకోవడం జరిగేది. తద్వారా పరస్పరం ఓదార్పు లభించేది. ఉమ్మడి కుటుంబంలో ఏంటట, తమ యొక్క కష్టసుఖాలని అందరితో పంచుకునేవారు అన్నమాట. ఎవరికి కష్టం వచ్చినా మొత్తం అందరికి పిన్నులు, బాబాయిలు, అన్నలు, నాన్నమ్మలు అందరూ కూడా వారి యొక్క కష్టాలని అలాగే సంతోషాన్ని పంచుకునేవారు. తద్వారా పరస్పరం ఓదార్పు ప్రతి పనిలోని సహాయ సహకారాలు, సూచనలు, సలహాలు లభించేవి. ఈ విధంగా ఒకరికొకరు తమ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం ద్వారా వారికి ఓదార్పు అనేది కలిగేది. అలాగే ప్రతి పనిలోని కూడా సహాయ సహకారాలు కూడా ఉండేవన్నమాట. అంటే ఏదైనా పని కావాల్సిన మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి సహాయం చేసేవారు. ఇలా వాళ్ళ యొక్క సూచనలు కానీ సలహాలు కానీ ఏ పని చేయాలన్నా సలహాలు, చక్కనటువంటి సలహాలు అందరూ ఇవ్వడం, ఈ పని చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ ఉమ్మడి కుటుంబంలో లభించేవి. అందరూ శుభాశుభాలకు చేదోడు వాదోడుగా నిలిచేవారు. అలాగే ప్రతి ఒక్కరు ఈ ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలకు అలాగే అశుభాలకు, శుభం అంటే మంచి చెడు, అశుభం అంటే చెడు, మంచి చెడులకి అన్నింటిలో కూడా వీళ్ళకి చేదోడుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. ఆనందాన్ని పంచుకునేవారు. ఈ విధంగా వారందరూ కూడా ఈ కష్ట సుఖాలు అనుభవిస్తూ ఆనందాన్ని
పంచుకునేవారు అన్నమాట. ఇలా వాతావరణం ఆహ్లాదకరంగా సందడిగా ఉండేది అప్పట్లో. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల వాతావరణం అనేది కూడా చాలా ఆహ్లాదకరంగా చక్కగా సందడిగా ఉండేది. చిన్నపిల్లలకైతే మహాసరదాగా ఉండేది. చిన్నపిల్లలకైతే ఇక మహాసరదాగా ఉండేదట. అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యల ఒడిలో ఒదిగిపోయేవాళ్ళు. చిన్నపిల్లలకి మహాసరదాగా ఉండేది పెద్దవారి కంటే. అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళు ఒకవేళ అమ్మ కోపడినా నాన్న కోపడినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే ఉండేవారు అన్నమాట. పెద్దల ఆలన పాలనలో వాళ్ళు చెప్పే కమ్మని కబుర్లతో కథలతో ఆరోగ్యంగా పెరిగేవారు. అలాగే ఈ పెద్దవాళ్ళంతా కూడా చక్కగా వాళ్ళని అలా ఆటలాడి ఆలనిస్తూ పాలిస్తూ వాళ్ళు చిన్న చక్కనైనటువంటి నీతి కథలు, చక్కనైనటువంటి కబుర్లు ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవారు. అందుకే వాళ్ళ వాళ్ళ యొక్క బాల్య జీవితం అంతా చాలా ఆరోగ్యకరంగా ఉండేది. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా పెరిగేవారు. అంతేగాక వాళ్ళ కుటుంబాల గొప్పతనాన్ని, గొప్పవాళ్ళను గురించి తెలుసుకునేవారు. ఇదే కాదు, అలాగే ఈ పెద్దవాళ్ళ వాళ్ళ అమ్మ నాయనమ్మ ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పూర్వీకుల యొక్క గొప్పతనాల గురించి తెలుసుకునేవారు అన్నమాట. దేవాలయాలకు వెళ్ళాలన్నా, అంగట్లోకి వెళ్ళాలన్నా, మరెక్కడికి వెళ్ళాలన్నా పిల్లలు పెద్దలతో వెళ్ళటానికి ఉత్సాహపడేవారు. దేవాలయాలకు వెళ్ళాలంటే గుడికి, దేవాలయాలు అంటే గుడి, అలాగే అంగడి అంటే షాపులు అన్నమాట, కొట్లు, కొట్టుకు వెళ్ళాలన్నా, అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పిల్లలందరూ కూడా పెద్దలతో వెళ్ళడానికి ఎక్కువగా ఉత్సాహపడుతూ ఉండేవారు. ఇంట్లో అందరికీ పెద్దల పట్ల భయభక్తులు ఉండేవి. అలాగే ఇంట్లోనూ పిల్లలందరికీ కూడా పెద్దలంటే భయము, అలాగే భక్తి గౌరవం కూడా కలిగి ఉండేవారు. తల్లిదండ్రుల సేవ భగవంతుని సేవగా భావించేవారు. అలాగే తల్లిదండ్రులకు చేసినటువంటి సేవ భగవంతుడికి చేసినట్టుగానే వారు భావించేవారు అన్నమాట. ఏ విధమైన జీవన ఈ విధమైన జీవన విధానం వల్ల జీవిత పద నిర్దేశం జరిగేది. ఈ విధంగా జీవించడం వల్ల తల్లిదండ్రులు గౌరవించడం, పెద్దలు గౌరవించడం, వాళ్ళపై ప్రేమాభిమానాలను కలిగి ఉండడం, ఇలాంటి ఉమ్మడి కుటుంబం, ఇలాంటి ఈ విధమైనటువంటి జీవన విధానం వల్ల ఏంటంటే జీవితం యొక్క అర్థం పరమార్థం తెలిసేది అన్నమాట. చక్కగా వాళ్ళు నడుచుకునేవారు. పిల్లలు స్వేచ్ఛగా వాళ్ళ స్నేహితుల ఇళ్లకు వెళ్ళడం, అక్కడ పెద్దవారితో చనువుగా మాట్లాడడం వీళ్ళ ఆలోచనలకు పదును పెట్టేది. అలాగే పిల్లలు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క స్నేహితుల ఇళ్ళకు కూడా వెళ్ళేవారట. అలాగే వాళ్ళ ఈ స్నేహితుల యొక్క పెద్దవాళ్ళు అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని చక్కగా పిలవడం, అమ్మమ్మ అక్క అనేవాళ్ళని అక్క, పిన్ని అనేవాళ్ళని పిన్ని, ఇలా అన్నమాట. ఇలా చక్కగా వారితో చనువుగా మాట్లాడేవారు. వీళ్ళ ఆలోచనలు కూడా చక్కనైనటువంటి పదును పెట్టేది అన్నమాట. ఈ ఆలోచనలు కూడా ఈ విధంగా ఉండడం వల్ల, వీళ్ళందరితో కలిసి ఉండడం వల్ల వీళ్ళ ఆలోచనలు కూడా చాలా చక్కగా ఉండేవి. సమాజ స్థితిగతులను, ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలు ప్రత్యక్షంగా విని చూసి ఆకలింపు చేసుకునేవారు. అలాగే సమాజ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ, సంస్కృతి సాంప్రదాయాలు కానీ పిల్లలు చక్కగా ప్రత్యక్షంగా వినేవారు. చేసి విని ఇలాంటి ఆచార సాంప్రదాయాలు కానీ, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా పిల్లలు చక్కగా ప్రత్యక్షంగా విని చూసి ఆకలింపు చేసుకునేవారు, అంటే తెలుసుకునేవారు అన్నమాట. ఈ విధంగా సరే నెక్స్ట్ చూడండి. ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలందరికీ ఒకేసారి భోజనాలు వడ్డించడం అనేది మహాసరదాగా ఉండేది. ఆడవాళ్ళు కాదు అవధానం చేసినంత పని అయ్యేది. అయితే ఉమ్మడి కుటుంబంలో పిల్లలందరికీ ఒక్కసారే భోజనాలు వడ్డించేవారు అన్నమాట. పిల్లలందరినీ కూడా ఒక చోట ఒకసారే కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా వడ్డించేవారు. ఇది ఈ పిల్లలందరికీ కూడా మహాసరదాగా ఉండేది. కానీ ఆడవాళ్ళకి మాత్రం అదొక అవధానంలాగా ఉండేది. అంటే అవధానం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అడుగుతూ ఉంటారు. ఒకరు కూర అడిగితే ఒకరు చారు అడుగుతారు, ఒకరు అన్నం అడుగుతారు, ఒకరు నెయ్యి అడుగుతారు, ఇలా అన్నమాట. కాబట్టి వాళ్ళకి అవధానంలాగా ఉండేది. ఆడవాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆహార పదార్థాలను అడగడం వల్ల ఏంటంటే అవి తెచ్చి ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆడవాళ్ళకి ఒక అవధానం చేసినంత పని అయ్యేది. ఓకే చిల్డ్రన్, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్. నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. ఫస్ట్ లెసన్ చూడండి. ఫస్ట్ లెసన్లో పేజ్ నెంబర్ 7లో స్వీయ రచనలో 2 ఆల్రెడీ 2 క్వశ్చన్స్ మీరు చదివి రాసేసి నాకు సెండ్ చేశారు, నేను చూశాను. ఓకే నెక్స్ట్ చూడండి. 3 ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీరు మీ తల్లిదండ్రులకు ఏ విధంగా సహాయపడుతున్నారు, ఈ క్వశ్చన్ 2, 3, 4 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ కూడా చదివి చూడకుండా రాసి నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.